హలో మై వైటీ ఫ్యామిలీ, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానని చెప్పడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. బట్టలు ఉతికేసుకుంటే సగం పని అయిపోయినట్లు ఉంటుంది కదా. బయట వ్యూ చూసి, ఫొటోస్ చూసి ఎక్సలెంట్గా ఉన్నాయి అనుకున్నారు కదా, పిక్చర్ అవి బాకీయే. ఏదో కష్టపడి తెగరాస్తున్నా అనుకుంటున్నారు కదా, అసలు ఏమీ లేదండి, జస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్. అసలుకే మనకు మెమరీ పవర్ చాలా ఎక్కువ కదా, ఎక్కడ మర్చిపోతానని రాసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఐరన్ చేసుకుంటే లైనింగ్ని, బ్లౌజ్ పీస్ని మనం కట్ చేసుకునేటప్పుడు, ఇలా మార్కింగ్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ కావకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజులు బయట ఇవ్వాలంటే భయమేస్తుంది, వాటి కాస్ట్ చూసి. ముఖ్యంగా మనం ఎంత కాస్ట్ ఇచ్చినా ఎలా చెప్తామో అలా అయితే మాత్రం చాలామంది కుట్టేవారు. కొంతమంది కరెక్ట్గా కుట్టిస్తారండో, వాళ్ళు మాత్రం కాదు, కొంతమంది ఉంటారు మనం ఎలా చెప్పినా వాళ్ళకి నచ్చినట్లే కుడతారు. అందుకని నేను ఇష్టంతో కాదు, చాలా కసితో టైలరింగ్ నేర్చుకున్నాను. అది కూడా చాలా కష్టపడి నేర్చుకున్నానండి. ఏదైనా సరే మనం నేర్చుకునే వాళ్ళని తప్పని ఉండాలి. అంతేకాని ఏదో చూసామా చేసేసామా అన్నట్లు ఉంటే అది ఎప్పటికీ రాదు. సాకులు ఎత్తుక్కోకూడదు మనం, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా టైం ఉంది, చేసుకోవచ్చు అనేసి. నేను టైలరింగ్ నేర్చుకోకముందు ఒకసారి లీవ్ వెళ్ళినప్పుడు ఒక 4-5 బ్లౌజులు బయట ఇచ్చేసి స్టిచ్ చేయమని చెప్పాను. బిల్ అయితే 1500 దాకా వేశారు, కానీ నేను చెప్పినట్టే స్టిచ్ చేయలేదండి, మొత్తం వరస్ట్గా పాడు చేసి పెట్టారు. ఇలా అయితే కాదు, చిన్న హ్యాండ్ చేయాలన్నా 80 రూపీస్ అవుతుంది, జస్ట్ ఫాలేస్ జిగ్జాగ్ చేయాలన్నా 100 రూపీస్ అవుతుందని అస్సాంలో నేనే టైలరింగ్ నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాను. అక్కడ మా క్వార్టర్స్ దగ్గరలో క్వార్టర్స్లోనే వేరే ఆవిడ స్టిచ్చింగ్ నేర్పిస్తానంది. ఆవిడ మాట వినేసి ఆవిడ చెప్పినవన్నీ కొనుక్కొచ్చేసాను. పెద్ద పెద్ద స్కేల్స్, స్టిచ్చింగ్ మిషన్, సిజర్ ఇవన్నీ నేను ఆన్లైన్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ డే క్లాస్కి వెళ్ళగానే బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్ ముందు పెట్టేసింది, ఇలా 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 అని పేపర్ మీద రాసేసింది. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, తలనొప్పి వచ్చేసింది. మన తెలుగు ఛానల్లో కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి కదా స్టిచ్చింగ్వి, వాటిలో జాయిన్ అయ్యానమాట. బ్యాక్ పార్ట్ ఇవన్నీ బాగానే చేసేసాను, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి తలనొప్పి వచ్చేసింది. అసలు నా వల్ల అవుతుందా, నేర్చుకోగలనా అని ఆలోచించా. అలాగే నాకు నేనే అనుకున్నా, చదువు రాని వాళ్ళు కూడా స్టిచ్చింగ్ నేర్చుకొని ఇప్పుడు బొటిక్స్ రన్ చేస్తున్నారు, మనం నేర్చుకోలేమా? నేర్చుకోకపోతే ఇంకెందుకు ఈ చదువు, ఇదంతా వేస్ట్ కదా అని నాకు నేనే అనుకొని నైట్ తొందరగా పిల్లల్ని అన్ని పనులు చేసుకొని పడుకోబెట్టేసి 11కి ఫోన్ తీసుకొని కూర్చునే దాన్ని. ప్రశాంతంగా రివైజ్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ అలా నాకు నేను నేర్చుకున్నాను. నా ఫస్ట్ బ్లౌజ్ కుట్టినప్పుడు చూడాలి ఆనందం, ఎంత ఆనందంగా ఉందో. ఫస్ట్ బ్లౌజ్ సక్సెస్ఫుల్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. 1-2 పాడైపోతాయండి, అందుకని మనం వెనకడుగు వేయకూడదు, ట్రై చేయాలి. ఇలాంటివి ఏమన్నా నేర్చుకునేటప్పుడు కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. పర్లేదు, ఒక 2-3 నెలలు కష్టపడితే కంప్లీట్గా నేర్చుకుంటాం కదా. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైనింగ్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయడం. మామూలుగా ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ పీస్ లైనింగ్ అటాచ్ చేయాలంటే మధ్యలో ఎంత చక్కగా పర్ఫెక్ట్గా చేసినా కానీ గ్యాప్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా బ్లౌజ్ పీస్ ఉల్టా వేసేసి మనం లైనింగ్ ప్లీస్ని ఇలా గమ్ పెట్టేసి అంటించేసుకుంటే డ్రెస్లో ఈజీగా అంటుకుంటుంది, స్టిచ్చింగ్ చేసే పని కొంచెం తగ్గుతుంది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ అయితే బాగా సిల్క్ శారీస్ ఉంటాయి కదా జారిపోయే పీసెస్, వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు అప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఉండేసరికి ఏ బ్లౌజ్ పీస్కైనా ముందు ఇలా లైనింగ్తో కట్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ మీద ఉల్టాగా వేసేసి ఇలా అటాచ్ చేసుకొని శుభ్రం కట్ చేసి పెట్టుకుంటాను. మీకు కుదిరితే ఐరన్ కూడా చేసేసుకోండి. ఇక్కడ నేను ఐరన్ చేయలేదు, ఎందుకంటే కింద ప్లాస్టిక్ పేపర్ ఉంది, నేను ఐరన్ చేశాను అనుకోండి అది మొత్తం కాలిపోద్ది అనేసి నేను చేయలేదు. నాకు అలవాటు అయిపోయింది కదా, నీట్గా చేసేసుకున్నాను. అదే మీకు ఫస్ట్ టైం అయితే కొంచెం భయం ఉంటే పైన ఐరన్ చేసేసుకోండి, చక్కగా అంటుకుపోతుంది, అసలు సింగిల్ పీస్ లాగా ఉంటుంది, మిషన్ మీద కుట్టే కష్టం కూడా ఉండదు అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అబ్బా, చాలా కష్టపడి చేస్తున్నాము. ఒకవేళ నచ్చలేదనుకోండి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు బాగా నచ్చిందనుకోండి ఎవరికైనా షేర్ చేయండి. ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే నేను బ్లౌజ్ ఫ్రంట్ పీసెస్ కూడా ఇలా వేసుకొని అటాచ్ చేసుకున్నాను, హ్యాండ్స్ మాత్రం పీస్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం కుట్టి టర్న్ చేయాలి కదా, అందుకని హ్యాండ్ పీస్ మాత్రం కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి చూడండి, మీకు పని చాలా ఈజీ అవుతుంది. ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేసినా కానీ గ్యాప్ వచ్చేస్తుంది మధ్యలో, చిరాకు వచ్చేసిద్ది. స్టిచ్చింగ్ అనేది కుట్టి ఉపదీస్తే అసలు చేయలేము మనం. ఈ టైలరింగ్ అనేది కనీసం మన బ్లౌజులు మనం కట్టుకునేంత అయినా నేర్చుకోవడం బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే బయట వాళ్ళే కుట్టకపోయినా మనం కుట్టుకుంటే చాలా అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో తీయడం నాకు కొత్త అయిపోయేసరికి 20 నిమిషాల్లో కట్ చేసే బ్లౌజ్ని 2 గంటలు టైం పట్టింది. మేము ఉండేది గవర్నమెంట్ క్వార్టర్స్, బుడ్డ రూమ్స్ ఉంటాయి, నేను అదే రూమ్లో వీడియోస్ చేసుకుంటాను, పిల్లలు కూడా అదే రూమ్లో ఉంటారు, ఎందుకంటే అదే రూమ్లో టీవీ ఉంటుంది కదా, వాళ్ళ హోంవర్క్స్ బుక్స్ ఎక్కడ పడితే అక్కడ వేసి ఉంటాయి. ముందు నేను అవి చేసేసరికి చాలా టైం అయిపోయింది, అప్పటికే 5:30-6 దాకా అవుతుంది. మొత్తం తీసి ఎక్కడ అక్కడ అన్ని సర్ది పెట్టేశాను.
పిల్లల్ని పాపం పాపని రిక్వెస్ట్ చేశాను కాసేపు బాబుని తీసుకెళ్ళి కింద ఆడిచ్చారు అమ్మ ఇవన్నీ నేను సర్దిపెట్టేస్తానని పాపం తీసుకెళ్ళిపోయింది. అన్ని చోట్ల అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదండి. ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి రెండు, చిన్న హాల్ ఒకటి ఉంటుంది, దాంట్లోనే వాష్రూమ్స్ ఉంటాయి. కిచెన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ మంచం కిందే నా బేకింగ్ సామాను, బ్యూటీషియన్ సామాను, టైలరింగ్ సామాను అన్నీ ఈ మంచం కిందే, సమస్తం ఈ మంచం కిందే పెట్టుకుంటాను. ఎందుకంటే ఓన్లీ రెండే రెండు కబోర్డ్స్ ఉంటాయి. ప్రతి చోట బీరువా కూడా ఉండేది కానీ ఇక్కడ లేవు, ఇక్కడ ఏ సామాను లేవు, చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఇంకా బాగాలేనని చెబుతున్నాను. మొత్తం సర్దేసి జాడు కొట్టాక ఈ రూమ్ అయితే ఇలా ఉంది. ఈ రూమ్ అయితే అయిపోయింది కానీ అస్సలు రూమ్ ఉందండి. దాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయి, ఏడుపు వచ్చేస్తుంది దాని లోపలికి వెళ్ళగానే. ఇక్కడ కనీసం దేవుడు మందిర పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇదిగో వచ్చేసి చూసారా కిచెన్. మధ్యాహ్నం వంటలు మధ్యాహ్నం కడిగేసినా కానీ రెడీగా వెయిట్ చేస్తుంటాయి సాయంత్రానికి, ఎప్పుడెప్పుడు వస్తావో ఎప్పుడెప్పుడు కడుగుతావో అనేసి. సాయంత్రం పూట పిల్లలకి పాలు జావా ఇవన్నీ కల్పిస్తాను కదా, అవి పడ్డాయి. ఈ వీడియో స్టార్ట్ చేసిన కానీ నుంచి నిమిషం తీరుకుండడం లేదు. అంతకుముందే నేను బిజీగా ఉంటాను స్టిచ్చింగ్ బేకింగ్ ఇవన్నీ పెట్టుకొని. వీడియో స్టార్ట్ చేసిన కానీ నుంచి ఇంకా వర్క్ ఎక్కువైపోయింది, అస్సలు రెస్ట్ ఉండడం లేదు. పైగా ఈ క్వార్టర్ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంది. ఇక్కడ క్వార్టర్ బాగాలేదు, వాటర్ బాగాలేదు, పిల్లలు స్కూల్ దూరంగా ఉన్నాయి, ఇట్లా సామాన్ ఏవి అవైలబుల్ లేవు. ప్రతి చోట చక్కగా నాలుగు మంచాలు, రెండు మూడు టేబుల్స్, నాలుగైదు చైర్లు, సామాన్ పెట్టుకోవడానికి పెద్ద ర్యాక్, వాల్కి హ్యాంగ్ చేసి ఉంటుంది కదా అలాంటి ర్యాకు, బాత్రూంలో గీజరు, ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఈ గవర్నమెంట్ క్వార్టర్స్లో. మేము ఉండే క్వార్టర్స్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఒక్క ఫెసిలిటీ కూడా లేదు ఇక్కడ. నేను 4 స్టేట్స్ తిరిగాను ఇప్పటికీ, పెళ్ళైన దగ్గర నుంచి 8 ఇయర్స్ నుంచి 4 స్టేట్స్ వరకు తిరిగాను. ప్రతి స్టేట్లో క్వార్టర్ అసలు ఎంత అందంగా ఉంటుందంటే, ఎంత బాగుంటుందంటే చాలా బాగుండేది. ఫస్ట్ టైం చూస్తున్నాను కలకత్తాలో. కలకత్తా అనగానే ప్రైస్ చాలా తక్కువగా ఉంటాయి, అన్నీ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. అస్సాంలో పోస్టింగ్ వచ్చిందని తెలియదు కానీ ఎప్పుడెప్పుడు కలకత్తా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ వచ్చి చూశాక తెలుస్తుంది. ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే అసలు మాట్లాడటమే లేదు, ఫోన్ చేయడం లేదు, లిఫ్ట్ చేయడం లేదు. నేను ఎవరన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అక్కడ ఎలా ఉందని అడిగితే ఎక్కడ ఏడ్ చేస్తానన్న అంత బాధగా ఉంది. కనీసం ఈ సింక్లో అంట్లు కూడా పట్టవు. కొన్ని కొన్ని వేసుకుంటా, కొన్ని కడుక్కున్నాక కొన్ని వేసుకుంటా, కొన్ని కడుక్కున్నాక కొన్ని వేసుకుంటా అలా చేసుకోవాలి. ఇది కిచెన్లో ఒకవైపే, ఇంకోవైపు చూపిస్తే మీరు ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అందుకని ఇంకోవైపు చూపించట్లే, ఇంకెప్పుడైనా చూపిస్తాను. అంత వరస్ట్గా ఉంటుంది. ఓన్లీ 3 సెల్ఫ్లు ఉంటాయి. ఆ 3 సెల్ఫ్లో డబ్బాలు పెట్టుకోవాలో, సామాన్ పెట్టుకోవాలో, ఏవైనా ఆ 3 సెల్ఫ్లో పెట్టుకోవాలి. నేనైతే ఎక్కడ ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్ అయిపోతా కానీ, అలాంటి మనస్తత్వమే నాది. కానీ ఇక్కడ ఏంటో అడ్జస్ట్ అయిపోతున్నా అండి, చాలా కష్టంగా ఉంటుంది. బ్లాక్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. అంటే నా 8th ఫ్లోర్, 13 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ 8th ఫ్లోర్లో ఓన్లీ మా ఒక్క క్వార్టర్ ఉంది, మిగతా 3 రిపేర్కి వచ్చేసాయి. చాలా ఓల్డ్ క్వార్టర్స్ ఇవన్నీ, పక్కన ఏవో రిపేర్ అవుతున్నాయి, వాటిలోకి షిఫ్ట్ చేస్తామంటున్నారు. కానీ అవి ఎప్పటికీ రిపేర్ అవ్వాలి, ఎప్పుడు షిఫ్ట్ చేయాలి? అంట్లు కడిగాక కిందంతా వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ షింక్కి ఆ వాల్కి గ్యాప్ ఉంది మధ్యలో, కడిగేటప్పుడు ఆ వాటర్ అన్నీ వచ్చేస్తే ఆ షింక్ కూడా మేము వచ్చాక పెట్టించుకున్నాం రిక్వెస్ట్ చేసి. తర్వాత సామాన్ ఏవి పెట్టుకోవడానికి స్పేస్ ఉండవు, అన్ని తీసి అలా పైన పెట్టుకొని మిక్సీ అవసరమైనప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ వేసుకొని మళ్ళీ తీసేసి అవి పెట్టేస్తాను. ఈ కొంచెం ఉన్న దాంట్లోనే వండుకున్న సామాన్ అవన్నీ కూడా అక్కడే పెట్టేసేయాలి. చాలా ఇరికైపోతుంది, ఒకటి తీసేసరికి 10 డబ్బాలు మరి పడిపోతున్నాయి. ఇక్కడ వాటర్ చూసారా, ఓల్ని ఈ ఇయర్ వరకే ఇలా ఉంటాయంట. వాటర్ కాకపెట్టేశాక ఇలా వైట్గా పట్టేస్తుంది. నేను ఇక్కడ స్టీల్ దాంట్లో వాటర్ పెడుతున్నాను కదా, దాన్ని కూడా కొరుక్కు తినేస్తుంది ఈ వాటర్, మొత్తం తుప్పు పట్టేస్తుంది. ఇంకా హెయిర్ స్కిన్ పరిస్థితి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వీడియో ఇంతటితో అయితే అయిపోయింది, మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.